గంభీరంపేట మండలంలోని లింగన్నపేట భాగంపై తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు కష్టాలు కొంతవరకు తగ్గిపోయాయి. లింగన్నపేట వాగుపై మట్టుపోసి చదును చేయించడంతో మండల కేంద్రం నుండి లింగన్నపేట వైపు వెళ్లడానికి ఇబ్బందులు తొలగిపోయాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ తెలిపారు. సిద్దిపేట నుండి కామరెడ్డి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో అనేక రోజులుగా బ్రిడ్జి లేకపోవడంతో బస్సులు కూడా నడవడం లేదని, దీంతో మట్టిపోసి చదును చేయించడం వల్ల శనివారం రోజున కాంగ్రెస్ నేతలతో కలిసి కామరెడ్డి వెళ్లే ప్రధాన రహదారిపై బస్సులను ప్రారంభించామని, బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉన్న బ్రిడ్జిని కూల్చివేసి కొత్తది నిర్మిస్తామని మాయామాటలు చెప్పి కాలయాపన చేయడంతో భారీగా కురిసిన వర్షాల వల్ల మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు అమిత్తో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధి పరశ హనుమాన్లు, మండల యూత్ అధ్యక్షులు గంగస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంజిరెడ్డి, డైరెక్టర్లు విఠల్, కోటలింగం, రాజనర్సు, అజయ్, శంకర్, గుర్రం రాజు, సురేష్, జంగం రాజు, పెద్దవేని మల్లయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.